ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ ప్రిలిమ్స్ రిజల్ట్స్ విడుదలయ్యాయి. తెలంగాణలో 25,000 మంది ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారు, ఆంధ్రప్రదేశ్లో 4,500 మంది క్వాలిఫై అయ్యారు. సో కొంతమంది అభ్యర్థులు గ్రూప్ 1కి ప్రిపేర్ అవ్వాలా, లేకపోతే ఎస్ఐ కానిస్టేబుల్కి ప్రిపేర్ అవ్వాలా, గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వాలా అని ప్రిలిమ్స్ పాస్ అయిన వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో ఈ నేపథ్యంలో మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి, డెడికేటెడ్గా ప్రిపేర్ అవుతున్నటువంటి, జెన్యున్గా ప్రిపేర్ అవుతున్నటువంటి కొంతమంది అభ్యర్థులు నాకు కావాలి. మీకు సపోర్టింగ్గా మేము ఉచిత మెంటర్షిప్ ఇస్తున్నాం, ఫ్రీ మెంటర్షిప్. సో ఈ మెంటర్షిప్లో మేము ఏం చేస్తాం, సీనియర్ ఫ్యాకల్టీ ద్వారా మెంటర్షిప్ క్లాసెస్ ఇస్తాం. ప్రతిరోజు 5 క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాం, 5 క్వశ్చన్లు మరియు 5 ఆన్సర్లు అనుకోండి. వాటికి సంబంధించిన మోడల్ ఆన్సర్స్ పీడిఎఫ్లు టెలిగ్రామ్లో ఇస్తాం. డైలీ ఒక సబ్జెక్టు, అంటే పాలిటీ, అదైపోయాక గవర్నెన్స్, ఏపీ వాళ్ళకైతే ఎథిక్స్ అండ్ లా కూడా ఉంది. తర్వాత హిస్టరీ అయిపోయాక జాగ్రఫీ, ఎకానమీ, ఎస్ఎన్టీ, అదైపోయాక డేటా ఇంటర్ప్రిటేషన్, తెలంగాణ వాళ్ళకి ఉంది. అలాగే జనరల్ ఎస్ఏ, అట్లా మొత్తం 5 రోజులు. సో 5 రోజుల పాటు పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, ఎస్ఎన్టీ, జనరల్ ఎస్ఏ, ఇది క్లాస్ రూమ్ అలాగే ఆన్లైన్ యాక్సెస్ రెండింటినీ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు మాకేమి ఇవ్వాలి, నిబద్ధతని ఇవ్వాలి, అంకిత భావాన్ని ఇవ్వండి, పట్టుదలనివ్వండి. పట్టుదలగా నేను ఈ పోస్టు సాధిస్తాను, గ్రూప్ వన్ నా కోసమే వచ్చింది అనే పట్టుదలను మీరు మాకు ఇవ్వండి. మీరు పట్టుదల ఇవ్వండి, మేము మీ గ్రూప్ వన్ ఇస్తాం. మేము ఎక్కడ ఎలా ఇస్తాం, అశోక్ నగర్లో ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుంది, శంషాబాద్లో రెసిడెన్షియల్గా ఇవ్వడం జరుగుతుంది. ఇది ఆన్లైన్ కూడా ఉంటుంది. ఏదైతే క్లాస్ రూమ్లో మేము చెప్తామో అది రికార్డెడ్గా ఆన్లైన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు చేయాల్సిందల్లా, మీరు మీ రిజల్ట్ పేపర్, తర్వాత హాల్ టికెట్, ఈ హాల్ టికెట్ని గూగుల్ ఫామ్, ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇచ్చాము, ఆ గూగుల్ ఫామ్లో మీరు అప్లోడ్ చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసినా మీరు అప్లోడ్ చేయొచ్చు.